నమస్తే సార్, మీ పేరు? ఏం చేస్తారు సార్? మీరు ఏ ఏరియా సార్? ఎంఈపీ సార్? ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రిపై మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు రాష్ట్రానికి సీఎం అయ్యాక అతను చేసిన మేలు ఏమైనా ఉందని మీరు అనుకుంటున్నారా? పేద ప్రజలకు మేలు చేస్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి ఏమంటారు పేదలకు చేసిన ప్రభుత్వం ఏది లేదు. రాజశేఖర రెడ్డి గారు టైంలో తప్పితే కానీ ఈ టైంలో ఎప్పుడు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పేదల కోసం ఎన్నో చేశాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే రైతుల కోసం ఎంతో కష్టపడి ఎన్నో పథకాలు పెట్టాడు. ఇది ఒక్కటే కాకుండా జాబ్. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు అనేది ఏంటంటే జాబ్స్ ఇవ్వలేదు, ఐటీ కంపెనీలు రాలేదు, జాబ్స్ జగన్ ఉద్యోగాలు జగన్ ఇచ్చాడు. 1.5 lakhs విలేజ్ సెక్రటేరియట్ జాబ్స్ ఇచ్చాడు విత్ గవర్నమెంట్ శాలరీ. గవర్నమెంట్ ఉద్యోగం 1.5 lakhs గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చాడు. దే ఆర్ ఎర్నింగ్ మంత్లీ 29,000 శాలరీ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ 1.5 lakhs. నాకు తెలిసిన నాలెడ్జ్ని బట్టి ఒక గవర్నమెంట్కి ఒక 5 years టెన్యూర్ ఉన్న ఒక గవర్నమెంట్కి ఒక గవర్నమెంట్ రూల్ ప్రకారం పర్ సంవత్సరానికి 8,000 జాబ్లు మాత్రమే ఇవ్వాలని ఒక ఇది ఉంటుంది. ఒక గవర్నమెంట్ నామ్ ప్రకారం అది 7,000 ఉన్నాయి, 8,000 ఉన్నాయి, 10,000 ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ఉద్యోగాలు అంటే 5 సంవత్సరాలు తీసుకుంది 50,000 ఉద్యోగాలు. బట్ కానీ జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరాల్లో 1.5 lakhs విలేజ్ సెక్రటరీ గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చాడు, ప్లస్ 50,000 డాక్టర్స్ అండ్ నర్సెస్ జాబ్స్ ఇచ్చాడు సార్. అయితే అలానే వాలంటీర్ వ్యవస్థ అనేది స్థాపించారు, అది అసలు నిరుపయోగంగా ఒక వ్యవస్థ, అది అసలు ఎందుకు పనికి రాదు అని మిగతా నాయకులు, ప్రతిపక్ష నాయకులు చెప్తున్నారు. మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ప్రతిపక్ష నాయకులు వాళ్ళు చేయలేరు కాబట్టి వాళ్ళు ఇప్పుడు జగన్ గారు చేస్తున్న మంచిని వాళ్ళు తప్పుగా చెప్పడం కోసం ప్రజలు కూడా చెప్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ అనేది పెట్టాడు, నేను ఏదో వాలంటీర్స్ అని కాదు. నేను చెప్పేది ఏంటంటే, ఒకప్పుడు ఒకనొక రోజు నేను నాకు అరౌండ్ 42 years నాకు ఈరోజు 42 years. నేను వన్స్ అపాన్ ఎ టైం నేను ఇంటర్ చదివిన తర్వాత, డిగ్రీ చదివిన తర్వాత, పీజీ చదివినప్పుడు నాకు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేటివిటీ సర్టిఫికేట్ కావాలన్నా ఒక MRO ఆఫీస్కి వెళ్తే ఒక అప్లికేషన్ పట్టుకుని వెళ్ళి అప్లికేషన్ ఇచ్చి అది RI దగ్గరికి వెళ్ళి రెవెన్యూ ఇన్స్పెక్టర్ దగ్గర వెళ్ళి రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంతకం పెట్టి రెవెన్యూ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి MRO దగ్గరికి వెళ్ళి MRO సంతకం పెట్టి ఇవన్నీ నా దగ్గరికి వచ్చేటప్పటికి ఎన్ని రోజులు పట్టేది తెలియదు. ఈ రోజున విలేజ్ సెక్రటేరియట్కి వెళ్ళి వాలంటీర్ ద్వారా విలేజ్ సెక్రటేరియట్కి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ ఇచ్చి తీసుకుంటే 3 days. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేనే చెప్తున్నాను, నేను నా బై బర్త్ నేను పుట్టింది పెరిగింది వెస్ట్ గోదావరి ఏలూరు, మాది వెస్ట్ గోదావరి ఏలూరు. సో నేను జాబ్ పర్పస్కి నేను వైజాగ్లో ఉన్నాను. నాకు అన్ఎక్స్పెక్టెడ్గా మా మిస్సెస్కి కమ్యూనిటీ సర్టిఫికేట్ కావాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తను బీఈడీ కోసం ఎంట్రన్స్ కోసం రాసింది అడ్మిషన్ కోసం, అయితే వాళ్ళు దే ఆర్ ఆస్కింగ్ ఫర్ బర్త్ సర్టిఫికేట్ ఉంది, ఫర్ కమ్యూనిటీ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉంది కానీ దానికి లాస్ ఇక్కడ పోయింది. సో దానికోసం నేను ఎంఈపీ సెక్టార్ 2లో ఉన్న విలేజ్ సెక్రటేరియట్కి వెళ్ళి వాలంటీర్ ద్వారా అప్రోచ్ చేయాలి. వాళ్ళు అడిగింది 10th class మార్క్స్ మేమో అండ్ ఆధార్ కార్డ్ తీసుకున్నారు. విత్ఇన్ 3 days నేను మళ్ళీ వెళ్ళి విలేజ్ సెక్రటరీకి వెళ్ళి నేను మా మిస్సెస్ది కమ్యూనిటీ సర్టిఫికేట్ తీసుకున్నాను సార్. అయితే ఇదే ఒక మీరు చెప్పారు కదా 10th class అవని ఆధార్ కార్డ్ అవని ఇచ్చారు అని. సో ఇలాంటివన్నీ ప్రభుత్వం తీసుకొని వాలంటీర్లు దాన్ని మిస్యూజ్ చేస్తున్నారని ఒక ప్రతిపక్ష నాయకుడు ఆరోపణ చేశారు, మరి దానిపై మీ అభిప్రాయం ఏంటండి? ప్రతిపక్ష నాయకుడు అంటేనే ఆరోపణలు చేయాలనుకున్నారు. సో వాళ్ళు ఉన్నది ఒక మంచి కాజ్ని వాళ్ళు ఎప్పుడు ఒప్పుకోరు. ప్రతిపక్ష నాయకులు మంచి కాజ్ గవర్నమెంట్ చేస్తారు ఎప్పుడు ఒప్పుకోరు. మీరు అన్న ప్రకారం ఒకసారి అడగండి మళ్ళీ అన్నది క్వశ్చన్. అదే సార్, అంటే వాలంటీర్లు ముఖ్యంగా ప్రజల యొక్క డేటాను తీసుకొని దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. అది చాలా 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 రాంగ్. ఓకే, ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్, ఓల్డ్ అండ్ రకాల డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్, ట్రెజరీ డిపార్ట్మెంట్ ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, మెడికల్ డిపార్ట్మెంట్ ఉంది. ఇలాగ ఎంతోమంది ఎంప్లాయీస్ ఉద్యోగం చేస్తున్నారు. అంతమంది ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తప్పు చేసేవాళ్ళు ఉన్నారు. తప్పు చేసేవాళ్ళు ఎవరు లేరు కదా గవర్నమెంట్ అంటే, అందరూ నేను అన్నట్లు తప్పు చేసేవాళ్ళు అంటున్నాను. సో వాళ్ళందరూ తప్పు చేసేవాళ్ళు ఉన్నారు. సో అలాగే వాలంటీర్స్ అంతమంది 2 లక్షల వాలంటీర్స్ ఉన్నప్పుడు అందులో ఎవరన్నా ఆశపడో లేకపోతే ఇంకో రకంగా ఎవరు కవర్ చేయడం కోసం ఏమన్నా ఇలాగ చేసి ఉండొచ్చు, ఉండదు, తప్పు లేదు. అలాగని మనం వాలంటీర్ వ్యవస్థను మొత్తాన్ని మనం అనుకోవడం దట్ ఈస్ రాంగ్.
అయితే 2024లో ఎవరు వచ్చే అవకాశం ఉంది? జగన్మోహన్ రెడ్డి. ఎందుకండి జగనే ఎందుకు వస్తారు? మిగతా పార్టీ నాయకులు ఉన్నారు కదా. ఏం చేశారు మిగతా పార్టీ నాయకులు? ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు రూల్ చేశారు. నేను నాకు చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు 1.5 lakh విలేజ్ సెక్రటరీ గవర్నమెంట్ జాబ్ ప్లస్ 50,000 డాక్టర్స్ ప్లస్ నర్సెస్ జాబ్, విచ్ మీన్స్ 2 lakh జాబ్ గవర్నమెంట్ జాబ్ ఇచ్చారు విత్ ప్రూఫ్. ఎవరైనా వచ్చినా నేను చూపిస్తాను నా ఇంట్లో, నా ఇంట్లోనే అంటే నా ఫ్యామిలీ మెంబర్స్లోనే మా మేనమావ గారు అమ్మాయికి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ వచ్చింది తను విలేజ్ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్గా వచ్చేస్తాను. షీఈస్ గెటింగ్ షీఈస్ ప్రొబేషనింగ్ ఆఫ్ టైంలో దానికి 18,000 రూపాయలు సర్జీతం ఇచ్చింది గవర్నమెంట్. ప్రొబేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆఫ్టర్ 1.5 ఇయర్స్ షీఈస్ అర్నింగ్ 29,000 ఎస్ శాలరీ పర్ మంత్. సార్ అయితే పొత్తులతో వారు ఇరువురు కలిసి వచ్చే ఛాన్స్ ఎక్కువ శాతంగా ఉన్నాయని మిగతా ప్రజలు చెప్తున్నారు, మరి దానిపై మీ అభిప్రాయం ఏంటండి? పొత్తులతో వచ్చినా ఎంతమంది వచ్చినా జగన్ ఎందుకు సార్ వారు ఎందుకు రారు అనుకుంటున్నారు? వారు ఎందుకు రారు అంటే అమరావతి, అమరావతి గురించి మాట్లాడారు. ఏం డెవలప్మెంట్ చేశారు అమరావతి? ఏం చేశారు? ఏం చూపించారు చెప్పండి? అమరావతిలో ఎన్ని కట్టడాలు కట్టారు? అంత గ్రాఫిక్స్ చూపించారు, ఆ గ్రాఫిక్స్ జనాలు అందరూ చూశారు. ఫర్ ఎగ్జాంపుల్ మరి అంత చంద్రబాబు నాయుడు గారు అంత చేసి ఉంటే 2019లో ఎందుకు ఓడిపోయారు చంద్రబాబు నాయుడు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గెలిచారు? ఎలా గెలవగలిగారు? సో ఎంతమంది పొత్తులతో వచ్చినా కానీ గెలిచేది జగన్. ఎందుకంటే ఆయన మంచి చేశారు. ఏం మంచి చేశారంటే చెప్పాలని కూడా ఫైవ్ పాయింట్స్ క్లుప్తంగా వివరిస్తాను. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్, ఒకటి స్కూల్స్ ఎంత డెవలప్ చేశారంటే, ఎన్ని స్కూల్స్ డెవలప్ చేశారంటే ఎవరెవరో వీడియోలు పెట్టి మా ఇంట్లో సందులో గల్లీలో స్కూల్ డెవలప్ అవ్వలేదంటే, రాష్ట్రంలో ఎన్ని వేల స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని డెవలప్